ప్రభుత్వం పరువు తీస్తున్నారే జగన్ యాక్షన్లోకి లోకి దిగాల్సిందే శిరో ముండనాలు దళితులపై దాడులు మాస్క్ లేదని పోలీసుల చితక్కొట్టడు ఇవన్నీ ఈ ప్రభుత్వానికి తలవంపులే సీఎం జగన్ పాలనలో చిరిగిపోని మచ్చలే తాజాగా ప్రభుత్వం సిగ్గుపడాల్సిన మరో సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది అధికారులకు కళ్ళు నెత్తికెక్కి అధికార మదమెక్కి సాటి మనుషులే బాధితులు అనే ఇంగితాన్ని మర్చిపోయి ఓ పిల్లాడిని తీవ్రంగా గాయపరిచారు ఓ తల్లి చేయి విరిచారు ఓ కుటుంబాన్ని రోడ్డున పడేశారు కొన్ని ఇళ్లను నేలమాటం చేశారు గ్రామస్తుల ఆగ్రహాలకు కారకులయ్యారు అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం మర్రిమాకులపల్లి చిత్రావతి జలాశయం ముంపు గ్రామాల్లో ఒకటి ఈ గ్రామస్తులు తమకు ప్రభుత్వం ఇస్తున్న పరిహారం సరిపోదని పెంచాలంటూ కొద్ది కాలంగా నిరసనలు తెలియజేస్తున్నారు ఈ క్రమంలోనే కొందరు అధికారులు ఈ గ్రామానికి చర్చలకు వచ్చారు వస్తూనే జేసీబీలు తీసుకొచ్చారు పరిహారం కోసం గ్రామ పెద్దలతో ధర్మవరం ఆర్డీఓ మధుసూదన్ చర్చలు జరుపుతున్నారు ఇరు వర్గాల్లో ఓ రాజీ సూత్రం రావడం లేదు ఎవరి మాట వారిదే అయి ఉంది ఈ క్రమంలోనే కొందరు క్షేత్రస్థాయి అధికారులు అత్యుత్సాహంతో గ్రామస్తులను భయపెట్టడానికి జేసీబీలతో ఇళ్లు కూల్చివేత మొదలుపెట్టారు ఓ ఇంటిలో నాగ చైతన్య అనే ఐదేళ్ల బాలుడు తల్లితో సహా ఉండగా ఆ ఇంటిని కూల్చేశారు ఈ గోడ శిథిలాలు ఆ ఇద్దరిపై పడ్డాయి బాలుడి తలకు తీవ్రంగా గాయాలవ్వగా ఆ తల్లి పర్వతమ్మకి చేయి విరిగింది ఈ ఘటనతో గ్రామస్తుల ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది జేసీబీ పైన ఆ అధికారులపైన రాళ్ళు రువ్వారు ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది పోలీసులు కూడా అదుపు చేయలేకపోయారు ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ ఆర్డీఓ మధుసూదేన్ ఒక్కసారిగా గ్రామస్తులకు క్షమాపణలు చెప్పి బాలుడిని ఆసుపత్రికి పంపించారు ఆ మహిళ చేతికి చికిత్స చేయించారు బాలుడికి మాత్రం తలకు పెద్ద గాయం కావడంతో మెరుగైన చికిత్స కోసం సిఫార్సు చేశారు గాయాలతో కోలుకుంటే కోలుకోవచ్చు కానీ ఆ కుటుంబాల రోదనలకు ఆ కూలిన ఇళ్లకు బాధ్యత ఎవరిది ఈ ఘటన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది కళ్ళెదుటే సాక్ష్యాలున్నాయి బాధితులున్నారు బాధ్యులున్నారు ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం మాత్రం ఖచ్చితంగా అధికార మదమే కళ్ళు నెత్తికెక్కడమే బాధ్యతారాహిత్యమే ప్రభుత్వం ఈ సంఘటనను సీరియస్గా తీసుకుంటుందా అధికారులను బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటుందా లేదా తేలిక తీసుకుని సమర్థించుకుంటుందా రాజకీయం చేసి రంగులు వేస్తుందా అనేది చూడాలి